ఇద్దరు గెస్టులు వచ్చారు. ఫస్ట్ ఒక అమ్మాయి గురించి చెప్పాలి. అమ్మాయి ఎవరంటే అప్సరాస. తను నాట్యం చేస్తే జనాలందరూ ఫిదా అయిపోయారు. తేజు, ది ఎవర్ గ్రీన్ తేజు. అండ్ ఇంకో గెస్ట్ గా ఉన్నారు. ఇది గురించి చెప్పడానికి ఏం లేదు, బట్ స్టిల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. ఇతను పొరపాటున నా కొరియోగ్రాఫర్ అయ్యారు, నన్ను ట్రైన్ చేశాడు. పొరపాటున ఒక సాంగ్ హిట్ అయింది, అతను ఎవరో కాదు, మన కుమార్ మాస్టర్. ఎవరు సార్ మీరు? ఏ కుమార్, గుర్తుపట్టలేదు అబ్బా, నీ ఏదో ఉంటది కదా మూమెంట్. అదన్నమాట, అంటే చాలా మంది తెలీదు ఇప్పుడు పాపులరే. ఇంతసేపు చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను, కానీ ఇప్పుడు భయం వేస్తుంది. నంబర్ కొద్దిగా బ్లాక్ చేసి వస్తుంది. ఐఎమ్ రెడీ టు పే. అది ఇంగ్లీష్ భలే బాగా వచ్చు మా వాడికి. పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అంటే ఈస్ థింకింగ్ ఎందుకు వచ్చా అబ్బా ఈ రోజు ఎక్కడికి వచ్చి మరిస్తున్నాను. నిజంగా తెలియలేదు తెలిగిస్తాను నేను. ఇలా చెప్పుంటారు వచ్చేవాడు కాదు పాపం. ఏ ఏం చెప్తున్నావురా, ఇది ఏది అంటే ఏం లేదు. ఆ రోజు అందరం కూర్చుని ఫుడ్ కోసము కొద్దిగా ఇబ్బంది వచ్చింది. అంటే ఫుడ్ అందరి పేరు నాకు అంటే పెట్టలేదు అనమాట, అంటే అయిపోయింది అని చెప్పకూడదు. ఏ ఆగు, పెద్ద పెద్దలు వచ్చింది వేంద్ర నాకు తెలుస్తారు. ఇప్పుడు కూడా అంటే నేను చూసాను డాన్సర్స్ కి అయితే ఎవరు చాలా మంది ఇప్పుడు కూడా దే వోంట్ రెస్పెక్ట్, దే వోంట్ గివ్ వాల్యూ. వాళ్ళ మీద కోపంతో నా స్వీట్ బాక్స్ నేను తెచ్చుకున్న ఫుడ్ అని తీసేశాడు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ డ్రీమ్ ఫుడ్ మీడియా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏమో ఈ పనుల్లో కనిపించలేదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ డ్రీమ్ ఫుడ్ మీడియా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ డ్రీమ్ వుడ్ మీడియా.